టెంటు పట్టాలో ఒక కుటుంబం కూడా ఉండడానికి సాధ్యం గాని పట్టాలు ఇచ్చిన మీరు ఒకవైపు ఉన్నారు బ్రహ్మాండంగా అపార్ట్మెంట్లు కట్టి మౌలిక సదుపాయాలు కల్పించి సామాజిక అవసరాలకు అన్ని కూడా కట్టి ఇచ్చిన మా టిట్కో ఇళ్ళు ఒకవైపు ఉన్నాయి మరి నిజంగానే మీకు గనక పేదల మీద శ్రద్ధ ఉండుంటే పేదల పక్షపాతం అయి ఉంటే మీరే ఇటువంటి మేము టిట్కో ఇళ్ళు ఎలా కట్టామో ఆ విధంగా మీరు ఇల్లు నిర్మాణం చేసి పేదలకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు నాలుగు సంవత్సరాల కాలంలో అపార్ట్మెంట్ టిట్కో కింద ఇల్లు పూర్తి చేయకుండా ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటంలో కేవలం రాజధానిని వివాదాస్పదం చేయటం అమరావతిని భ్రమరావతి అన్నారు ఎడారి అన్నారు కొంతమంది శ్మశానం అన్నారు లేకపోతే రాజధాని మునిగిపోతుందని చెప్పారు ఆ మునిగిపోయే రాజధానిలో 50,000 పట్టాలు ఇస్తున్నాం ఇది 7 లక్షలు విలువ చేస్తుందని జబ్బలు దర్చుకునే అపరిచితుడు ఎవరన్నా ఉంటారా ఆయనే చెప్తున్నాడు 7 లక్షలు విలువ అంట ఎలా వచ్చింది రాజధాని అమరావతి అవటం మూలాన వచ్చింది అదే వైజాగ్ రాజధాని కాదు నిజంగానే నువ్వు చెప్తున్నావు కదా పేదలంటే ప్రాణం అని చెప్పి ఆ 50,000 మంది పట్టాలు ఏదైతే ఇచ్చారో ఇక్కడ రాజధాని ఉంటుందని చెప్పు ఈ 7 లక్షల విలువ 3 రెట్లు పెరుగుద్ది ఎక్కడైతే మీరు ఇల్లు కట్టాలో అక్కడ పేదలకు కడతల ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి కట్టకుండా అక్కడ నాశనం అవ్వాలి కట్టి ఇక్కడ నాశనం అవ్వాలి నిజంగానే పోలవరంలో ఇవాళ మీరు చూపెడుతున్న శ్రద్ధ 50,000 ఇల్లు గనక అక్కడ కట్టి మీరు పూర్తి చేస్తే ఇవాళ తుఫాన్లు వర్షాలు వరదలు వస్తే ఇదేం కర్మరా బాబు అనుకోవాల్సిన కర్మ ఆ ప్రాంతంలో నిర్వాసితులకు ఎందుకు వచ్చింది